खम्मम जिल్లాలో ఆలయ భూములకు ఎసరు పెట్టారు భూబకసరలు వైర మండలం రెబ్బవరం గ్రామంలో 9 ఎకరాల ఆంజనేయ స్వామి ఆలయమాన్యాన్ని గుట్టుగా కాల్చేశారు బోగస్ దస్తావేజులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అయితే ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారుల మాత్రం సైలెంట్ గా ఉండడంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు లోపల భూబకసరలు గుడి మాన్యాలను సైతం వదలట్లేదు జిల్లాలోని వైరాణి ఎదర్గల రెబ్బవరం గ్రామం లోపల గుడిమాన్యాన్ని గుట్కోయ సహా చేసినప్పటికీ ఆ రెబ్బవరం గ్రామస్థులు అయ్యా మా బాబు మా గుడిమాన్యాన్ని భూబకాసురులు బోన్ చేశారు కనీసం ధూప దీప నైవేద్యానికి స్వామివారికి పెట్టే దిక్కుదీ లేదు అక్కడ కాబట్టి మా గుడిమాన్యాన్ని మాకు ఇప్పించండి కబ్జాదారుల కొరల నుంచి మా గ్రామ ఆరాధ్య దేవునటువంటి ఆంజనేయ స్వామి గుడికి మాన్యాన్ని మళ్ళీ తిరిగి పునర్భవం వచ్చే విధంగా చేయండి అంటూ ఎమ్మెల్యే రాముల నాయక్ మొరబెట్టుకున్నారు ఈ భూభాగాసరుల భాగవతం ఏంటి అదే విధంగా గుడిమాన్యాలు స్వాధీనించినటువంటి వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు బీజేపీ నేతలు అడిగి తెలుసుకుందాం ఈరోజు వైరా నియోజకవర్గం రెబ్బవరం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి గారి భూమి అంటే ఆ గుడికి సంబంధించిన మన్యము అన్యక్రాంతమై ఉన్నది దానికి మనం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో వారు సర్వేర్ని పంపించారు ఇక్కడ దగ్గర దగ్గర 9 ఎకరాల భూమిని అన్యక్రాంతమైంది గతంలో ఎవరైతే ఇక్కడ పూజారి ఉన్నారో వారు దీని సంబంధించిన ఈ 9 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని బట్టి ఇక్కడ గుడి ధూపదీప నైవేద్యము మరియు అక్కడ ఏదైతే పూజారి ఉన్నారో వారికి సంబంధించిన జీవన విధానానికి వాడుకోవడం కోసం అనేది ఇది అప్పట్లో ఉన్న కొంతమంది దీనికి డొనేషన్ ఇచ్చారు దాన్ని కావాలని కొంతమంది వారి సొంత పేరుతో వాళ్ళ తమ్ముడి పేరుతో ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ భూమిని వారు మొన్న 2014 లో ఇది ఎక్కించుకోవడం జరిగింది దీని మీద గ్రామస్తులందరూ సర్పంచ్ గారైతేనే అక్కడ ఉప సర్పంచ్ ఇంకా గ్రామస్తులందరూ దగ్గర దగ్గర 150 మంది వచ్చి ఇలా సర్వేలో పాల్గొని ఇది కావాలని వీళ్ళు అన్యక్రాంతం చేసుకొని ఇలా భూమిని ఆక్రిఫై చేసుకొని వీళ్ళు దోచుకున్నారు గుడిమాన్యాన్ని దోచుకున్నారు అనే దాని మీద వాళ్ళందరూ ఆగ్రహంతో ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా ఈ సర్వేలో పాల్గొని నిజ నిర్ధారణలో సంబంధించిన దాంట్లో మేము పాల్గొని ఇవాళ ఈ సర్వే మనం చేపడం జరిగింది మండలం రెబ్బారం గ్రామంలో గత 50 సంవత్సరాలుగా అక్కడ అభయాంజనేయ స్వామి గుడి ఉంది ఆ గుడికి సంబంధించి ఆ గ్రామంలో కొంతమంది దాతలు గుడికి 9 ఎకరాల భూమిని సమర్పించారు అది అయ్యగారు ఉన్నటువంటి పూజారి దానిని కౌలుకు చేసి పండించుకొని ఆ వచ్చేపటి ఆదాయంతో వాటికి ధూపదీప నైవేద్యాలు అతని కుటుంబం గడవడానికి విధంగా వాళ్ళు ఆ రోజు హృదయం సహృదయంతో వాళ్ళకి ఒప్పజెప్పారు గుడికి అయితే ఆ పూజారి చేసినంత కాలం చేసుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఈ 2014-15లో ఈ సాదాబాయి నంబర్ పేరుతో వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేయించుకోవడం జరిగింది కౌలుకు కూడా ఏరే వాళ్ళకి ఇచ్చి ఆ గుడిని అన్యాయం చేశారు ఆ స్వామికి ధూపదీప నైవేద్యాలు పెట్టే కరువు దిక్కే లేదు ఈ గ్రామస్తులందరూ స్పందించి గత 20 సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేస్తున్నారు కానీ అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఆ ఫైల్ ఏం కదలట్లేదు ఏదైతే అధికారులు వాళ్ళకి దాసోహమయ్యి ఆ ఫైల్ని ఎక్కడా కదలట్లేదు మేము గత కొంతకాలంగా దాని మీద కృషి చేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఏదైతే దేవుడి భూమి ఉందో ఆ దేవుడికే చందాలి ఎవరి పేరు మీద అది ఉండొద్దు దేవుడే వచ్చి మీ వాళ్ళకి పట్టాలు చేయించాడని అడగడం జరిగింది దానికి స్పందించిన ఎంఆర్ఓ ఈరోజు సర్వేకి పంపించడం జరిగింది గ్రామస్తులందరూ సమక్షంలో ఇలా సర్వే చేశాము దానికి సంబంధించిన రికార్డులు 50 సంవత్సరాల రికార్డులు ఆ రోజు నిజాములు దాంట్లో వృద్ధిలో రాశారు ఆ యొక్క పత్రిని దాంట్లో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాము ఆ పత్రిని కూడా ఎంఆర్ఓకి సమర్పిస్తే వాళ్ళందరూ కూడా ఈ సర్వే అయితే ఇవాళ చేశాము తర్వాత రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత మీకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో కనుక దేవుడికి మాన్యానికి కనుక అన్యాయం జరిగితే మేము ఆ భూమి మీదకు పోయి దాన్ని ఆక్యుపై చేసి ఆ దేవుడికి ఒప్పజెప్పేదాకా ఈ పోరాటం ఆగదని భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి మేము ప్రజలకు చెప్పదలుచుకుంటున్నాం అరే బీజేపీ సారథ్యం లోపల గ్రామస్తులంతా వెళ్ళి రెవెన్యూ అధికారులకి విజ్ఞాపన పత్రం ఇచ్చి తక్షణమే రీసర్వ చేసేసి గుడిమాన చెందినటువంటి 8 ఎకరాల భూమి అయితే కబ్జా కొరల నుంచి విముక్తి కల్పించాలని చెప్పి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది అయితే మరి రెవెన్యూ అధికారులు తమ చిత్తశుద్ధిని సాటుకొని గ్రామాల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిమాన్యాన్ని తిరిగి ఇప్పిస్తారా ఎమ్మెల్యే రాముల నాయక్
చొరవదీసుకొని గుణమాన్యాలకు బాధ్యులైన వారిని శిక్షించే విధంగా అధికారులు ఆదేశిస్తారా అన్నది మాత్రం ఒక డైలమా నెలకొన్నది. కెమెరామెన్ నరసరావు, సంజయరావు, రాజేష్, రెబ్బవరం.